వీడేనా వాడు? వీడే. ఏయ్ కొట్టండిరా. ఏయ్ ఏయ్ పారిపోయినాడన్నా వాడు. చెత్త నా కొడకల్లారా, 30 మంది కలిసి ఒక్కడిని ఒకే ఒక్కడిని చంపలేకపోయారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ మ్యాటర్ ఇంటి దాకా రాకూడదు. వాడు అక్కడే చావాలి, లేదంటే మీరు చస్తారు. వాడు ఎక్కడున్నా వెతికి చంపుతామన్నా. ఇదేంట్రా అన్న, వాడిని చంపారమ్మంటున్నాడు. మనం ఇచ్చిన దెబ్బకి వాడు వాళ్ళ ఊరికి పారిపోయి ఉంటాడు. నువ్వేం భయపడకు. నిజమేనంటావా? పద పద. ఇవాళ ఏంటి స్పెషల్? నీకేం కావాలి? నాకు మీ ఊరి పెసర పునుగులు కావాలి. అంతే కదా, 5 నిమిషాలు ఫటాఫటం చేసేస్తాను. ఎవరికే ఫోను? గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? కాలేజీలో ఏమైనా లవ్? లవ్వా? లేదు బాబు, ఎందుకనో నాకు అలాంటి ఆలోచనే రాలేదు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళంతా లవ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? అది కాక లవ్ చేయడం, ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? అయ్యో, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? అందరి గురించి ఎందుకు? నా గురించే తీసుకో. మీ అన్నయ్య మా నాన్నగారితో పనుండి
కర్నూలు నుండి బళ్ళారి వచ్చాడు. పెసర పునుగులు రుచిగా చేసి పెట్టానని నా మనసు కూడా తనతో తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దాళ్ళంతా కలిసి మాకు పెళ్లి చేశారు. అలాగే నీ మనసు ఎవరైనా పట్టుకుపోతే నాతో చెప్పు, నేనే ముందుండి నీ పెళ్లి జరిపిస్తాను. నేను కనుక లవ్ చేశానంటే అతను తీసుకొచ్చి రంగారెడ్డి ముందు నిలబెట్టి ఇతనే నీ అల్లుడు అంటాను. బెంగళూరులో చదువుకొచ్చాక చాలా ధైర్యం వచ్చింది వేదా, రంగారెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు. వేద ఎవరిని ప్రేమించకపోతే ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాడేవాడు ఎందుకొచ్చాడు? వీడేంద్ర ఇంటి దాకా వచ్చినాడు, పెద్ద ఆయనకి తెలిసింది అనుకో మనం లేసేస్తాడు. ఈసారి వీడిని గేట్లోనే వేసేద్దాం పద. ఆగండి, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు, నా మాట ఒకసారి వినండి. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? మాట వినరా అంటే చెయ్యి ఎత్తుతావా? ఆగండ్రా. రే ఎవడ్రా నువ్వు? సార్ అది వేదాను ఒకసారి. వేదానా? అవును. అమ్మా వేదా. ఏంటన్నా? చూడమ్మా అతను నీకు తెలుసునా? హాయ్. ఎవరు? నేను సత్య. సత్యనా? సత్య. నాకు తెలియదు నన్నా. నేను తెలీదా సత్య? లేదు నన్నా, ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? అరే ఐఎమ్ స్టూపిడ్. సత్య సత్య ఏం ట్రైలర్ చేసుకున్నావు? ఐఎమ్ సారీ, అది నేను నిన్ను గొత్తిల్ల అంత హెల్త్ అయిదల్లా. అవుట్. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి తెలియదని చెప్పినది కదా, బతికిపో. ప్లీజ్ ఒకసారి నా మాట వినండి, నేను ఎవరో కరెక్ట్ గా చెప్తాను. ఇంకా చూస్తాడా ఇంద్రా? ఆ పిచ్చోని గెట్టేయండి. ఏయ్ పోరా బయట, నన్ను మాట్లాడనివ్వండి. తెలియదని చెప్పిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి? రావు, నాకు మాట్లాడే అవకాశం ఉంది. నన్ను అర్థం చేసుకో. ఎవడాడు ఆడికి? నీకేంటి సంబంధం? నాకేం తెలుసు, నా లైఫ్ లో ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడికి నీ పేరు ఎలా తెలుసు? అదే నాకు అర్థం కావట్లేదు. అతనేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వే. ఏయ్ నాయనా, చెల్లి ఫోటో ఆడి దగ్గర ఎందుకు ఉండాలి? నా ఫోటోనా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు భయపడే విషయం దాస్తున్నావు కదా. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను లవ్ చేసి ఉంటే నాన్న అమెరికా అబ్బాయి గురించి నాకు చెప్పినప్పుడే నేను వద్దని దాన్ని. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? మీరు నోరు మూసుకోండబ్బా. వాడెవడో ఏదో వాగితే నా కూతురుని అనుమానిస్తారేంటి? నా కూతురు అట్టాంటిది కాదు, నా దగ్గర ఇప్పటిదాకా ఏది దాచలేదు. నాయన దీనికి ఆడికి సంబంధం లేకపోతే ఆడిని చంపేస్తా. చంపడం తప్ప ఇంకేం తెలుసు మీకు? చంపుతూ వెళ్ళండి, ఆఖరికి ఒకరోజు నన్ను చంపండి. ప్రాణం విలువ నీకేం తెలుసు. వాడేదో పొరపాటు పడి వచ్చాడనుకుంటున్నాను. వాడి పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఏమవ్వాలి, ఆ బాధ నీకేం తెలుసు. అమ్మని పోగొట్టుకున్నా ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మరేంటి నాన్న, నేను తెలియదంటున్నా నమ్మడం లేదు.
అమ్మా నీ గురించి నాకు బాగా తెలుసు, అట్లాంటిదే ఉన్నాడు అన్నా. రై, ఈ విషయం ఇంతటితో ఇడిచిపెట్టండి. వేద, నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో, పో. ఇళ్ళమ్మా. మీరు చేసింది నాకు నచ్చలేదు నాయన. రే, మీకేమన్నా బుద్ధుందా? ఇట్లాంటి విషయాలు అమ్మాయితో డిస్కస్ చేస్తారా? పైగా పంచాయతీ పెట్టి ఊరంతా తెలిసేట్టు చేస్తారా? మీరు కూడా నన్ను అలా మాట్లాడతారు. చూడండిరా, వేదాకి తెలిసేట్టు ఏది చేయకూడదు, అది చాలా బాధపడుతుంది. దాని సుఖమే కదా మనకు ముఖ్యం. రే నర్సే, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకైనా మంచిదే, వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే పోనీరా.